నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురుగారు క్రితం వీడియోలో కార్తీక మాసానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిషేకం చాలా ఫలితం ఇస్తుంది అన్నారు కదా మరి ఏ రోజు ఏ అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందట పర్టికులర్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక మాసంలో కేవలం సోమవారాలే కాకుండా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంది ఉదాహరణకి ఎవరికైనా కూడా చూడండి అనారోగ్య బాధలు పడుతున్నారు అనుకోండి బాగా అనారోగ్యం ఉందండి ఆరోగ్యం బాగలేదు కార్తీక ఆదివారాలు కనుక వాళ్ళు చేసినట్లయితే ప్రత్యేకంగా కార్తీక ఆదివారాలు కుంకుమతో కానీ లేదా గంధముతో కానీ కార్తీక ఆదివారాలు అభిషేకం చేయడము ఆ రోజు ప్రత్యేకంగా భగవానుని యొక్క ఆరాధన కూడా చేసినట్లయితే నూటికి నూరు శాతము వారికి ఆ యొక్క ఈశ్వరానుగ్రహం ద్వారా అనారోగ్యం తగ్గడానికి గల మార్గాలు తెలుస్తాయి వాళ్ళకి ఇప్పుడు కూడా ఎలా ఉంటుందాడో ఒక మంచి డాక్టర్ మనకి తారస్పడాలంటే ఆ ఈశ్వరానుగ్రహం లేనిదే తారసపడమ్మా ఆ డాక్టర్ కరెక్ట్గా ఆ టైంకి ఇతనికి ఈ ట్యాబ్లెట్ కంటే ఇది బాగా పనిచేస్తుందేమో అని ఒక ఆలోచన కలిగేలా చేస్తాడు ఈశ్వరుడు కాబట్టి ఆదివారాలు ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలపై ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే కొంతమంది చూడండి ఇప్పుడు ధనప్రాప్తి కావాలి ఐశ్వర్యం కావాలని ఉంటుంది ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ కావాలని ఉంటుంది దానికి ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఏమిటి అంటే సోమవారాలు చేయాలని చెప్తుంది శాస్త్రం సోమవారం కనుక మీరు అన్నముతో లింగానికి లేపనంలా చేస్తారు తెలుసు కదా అన్నంతో లింగానికి లేపనంలా చేయడం కానీ లేకపోతే అలాగే పాలతో అభిషేకం చేయడం కానీ పెరుగుతో అభిషేకం చేయడం కానీ ఇవన్నీ ఏమిటి తెల్లటి పదార్థాలతో చేసేటువంటి ప్రతీదీ కూడా మీకు సోమవారాలు చేయడం అనేటువంటిది అభివృద్ధిని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే కొంతమందికి సంతాన సంబంధించిన లేము ఉంటుంది పాపం ఎంత కాలం తిరుగుతున్నా వాళ్ళకి పంచమ స్థానం పాడవడమో పన్నెండో స్థానం పాడైనప్పుడు పంచమము పన్నెండు రెండో స్థానాలు పాడైతే ఏమవుతుందంటే పుట్టినట్టే పుట్టి అభాషం అవుతూ ఉంటే లేదు పుట్టి వెంటనే ఇది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే మంగళవారాలు చేయమని చెప్తుంది మంగళవారాలు ప్రత్యేకంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు కుమారస్వామి ఆరాధన చేయాలి గణపతి కుమారస్వామి వీళ్ళిద్దరు ఆరాధన చేసి ఈశ్వరుడికి ముఖ్యంగా కుంకుమతో ఎర్రటి పుష్పాలతో లేదా దానిమ్మ గింజలతో గనక చేసినట్లయితే అభిషేకము ఈశ్వరుడికి నూటికి నూరు శాతము వాళ్ళకి పూర్వజన్మలో ఏదైతే కర్మ అడ్డుపడుతుందో వీళ్ళకి సంతానం కలగకుండా ఆ కర్మ తొలగిపోయి వీళ్ళకి ఈశ్వరానుగ్రహం ద్వారా సంతానం కలుగుతుంది మంగళవారం రిలీజ్ అవుతాయి ఇక్కడ ఏంటంటే పాదాలు పట్టుకోవడమే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు పట్టుకుంటే ఈ జగత్ మొత్తం వాళ్ళేగా తల్లిదండ్రు అయితే కుంకుమతో అభిషేకం అంటే డైరెక్ట్గా కుంకుమ నీళ్ళు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయచ్చు నీళ్ళలో కుంకుమ కలిపి చక్కగా స్వచ్ఛమైనటువంటి కుంకుమ కలిపి ఎక్కడా కూడా హైరాణ పడకుండా తొందర పడకుండా ఏదో అయిపోతుందని కా గాబరా గాబరాగా చేయకుండా ఎంతో భక్తితో చేయగలగాలి కుంకుమ ఇంకా గంధంతో కూడా చేయొచ్చు తప్పు లేదు ఓకే దీనివల్ల మరి మరికొంతమందికి చూడండి పిల్లలు సన్నగా ఉంటారు ప్రాణం లేనట్టుగా వారికి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే బుధవారం చెప్పబడింది పుష్టి అందుకే నేను మీ గతంలో కూడా కొంతమంది నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు ఉన్నప్పుడు ఆదివారం తినకండి శాస్త్రంలో ఆదివారం నాన్ వెజిటేరియన్ తినకూడదు బుధవారం తినవచ్చు చెప్తూ ఉంటాను ఇప్పుడు ఎందుకు బుధవారం పుష్టినిచ్చే వారంగా చెప్పింది శాస్త్రం బుధవారం రోజు కనుక ఎవరైనా కూడా బిల్వ పత్రాలతో అభిషేకం చేయడము బిల్వపత్రంతో ఎప్పుడు చేస్తాము ప్రత్యేకమైన ఫలితం ఇస్తుంది బిల్వపత్రాలతో కనుక అభిషేకం చేస్తూ అదేవిధంగా గోవులకు కూడా కాస్త గోంగూర లాంటి పదార్థాలు గనక బుధవారం రోజు తినిపించి అట్లయితే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా బుధుడి యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే గనక ఈ బుధుడు ఏంటంటే జన్మజాతకంలో ఒక్కొక్కసారి ఈ నర్వస్ సిస్టమ్కి అలాగే పుష్టిని ఇవ్వడానికి మధ్యలో ఉంటాడు అంటే మనం తిన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో మరలా అది మనకు పుష్టిని కలగడానికి తన యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాడు బుధుడు ఇది సరిగ్గా లేకపోతే ఏమైపోతుందంటే వీళ్ళకి పుష్టి అనేటువంటి సరిగ్గా రాదు ఎనర్జీ సరిగ్గా ఫ్లో అవుతుంది అందుకే కొంతమంది పిల్లలు సన్నగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలి తల్లిదండ్రులు చక్కగా వీళ్ళు పెద్దవాళ్ళు అయితే వీళ్ళు పిల్లవాళ్ళు కాస్త పెద్దగా అయితే వాళ్ళ చేత్తో చేయించాలి లేనట్లయితే తల్లిదండ్రులు చేయాలి ఈశ్వరానుగ్రహం ద్వారా వీళ్ళకి పుష్టి అనేటువంటిది పెరుగుతుంది అలాగే మరి కొంతమందికి చూడండి అమ్మా జాతక చక్రంలో ఆయుధాయం తక్కువగా ఉందండి అని చెప్తూ ఉంటారు అల్పాయుద్ధాయ జాతకుడు అండి లేకపోతే ఆయుష్ సరిగా లేదు లేకపోతే ఇక్కడ ఫలానా ఇవి ఉన్నాయని చెప్తూ ఉంటారు అంటే ఆయుషుని క్షీణింపజేసేటువంటి గ్రహస్థితి ఉంటుంది కొంతమందికి అది ఎవరికి ఉంటుంది అంటే అష్టమస్థానం పాడైనప్పుడు ఆ ఇబ్బంది వస్తుంది అష్టమస్థానం కానీ లగ్నం పాడైన దశమ స్థానం పాడైన తృతీయ స్థానం పాడైన ఆయుష్ క్షీణం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అష్టమ తృతీయ ద్వాదశ సష్ట ఈ ఫలితాలన్నీ కూడా గ్రహాలు ఏ గ్రహాలు అయితే ఆ సమయంలో ఆయుధాయానికి ఇబ్బంది కలుగుతుంటుంది అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మీరు గనక గంధముతో మరియు కుంకముతో కనుక ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో కనుక శివునికి అభిషేకం చేసినట్లయితే ఆయువృద్ధి మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కొంతమంది ఐసీయూలో ఉంటూ ఉంటారు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు అప్పుడు ఆయుష్ పెరగాలి అప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ గురువారం గనక చేసినట్లయితే ఆ అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది జాతకంలో కూడా ఆ అలా కాదు జాతకంలో యోగం ఉండడం కాదు చేయడానికి యోగం ఎందుకు చెయ్యి అంటే అమ్మవారిని పట్టుకుంటే చేసే యోగం ఇస్తుంది నేను అనేది ఏంటంటే జాతక చక్రంలో ఏదైనా ఆ దోషం ఉన్నట్లయితే దోషం పోవడానికి దోషం పోవడానికి ఓకే అదేవిధంగా మనకి కొంతమందికి చూడండి పుణ్యము కావాలి అంటూ ఉంటారు పుణ్యము ఇవన్నీ కూడా శుక్రవారాలు కనుక చేసినట్లయితే శుక్రవారం గనక పుష్పాలతో కనుక ఆనందాన్ని పుణ్యాన్ని వీటిని కూడా ఇస్తాడు భగవంతుడు పుష్పాలతో అభిషేకం చేసిన ఈ యొక్క స్వామివారికి ఈశ్వర ఎర్రటి ఎర్రటి పుష్పాలతో ఇంకొంతమందికి గండాలు ఉంటాయి అపమృత్యు గండాలు అంటూ ఉంటారు లేదా కొన్ని గండాలు ఉంటూ ఉంటాయి లేదా కొంతమందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి ఎన్ని ఉద్యోగాలు మాటిమాటికి మారిపోతూ ఉంటారు వాళ్ళ స్థిరంగా ఉండడం అనేటువంటి జరగదు అలాంటి సమయంలో శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే శనివారం చేయమని చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ శనివారాలు రకరకాలుగా చేయాలి ఎలా చేయాలి అంటే ఒకటి శనివారం నాడు చక్కగా మీకు ఎంత స్తోమత ఉందో అంత స్తోమత తగినంత నూనెతో దీపాలు వెలిగించాలి ప్రత్యేకంగా కార్తీక మాసంలో నువ్వుల నూనెతో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓకే అలాగే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో శనివారం బెల్లము దానంగా ఇవ్వడం వీలైతే బెల్లము గోవుకు కాస్త తినిపించడం ఇవన్నీ చేసినట్లయితే శనివారాలు అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు గనక తినిపించినట్లయితే ఏమవుతుంది అంటే ఈ అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో గండాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగడం జరుగుతుంది కాబట్టి ఈ ఏడు వారాలు కూడా ఎందుకంటే మనకు నాలుగు నాలుగు వారాలు వస్తాయి ఆల్మోస్ట్ ఈ నాలుగు వారాలు ఏదైనా చేసినట్లయితే ఇవి సిద్ధించడం జరుగుతుంది అంటే ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అవి సెట్ ఓకే అంటే ఇది ఏ రాశి వాళ్ళైనా ఈ ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది ఈ రాశి వారికే చేయాలని ఏం లేదు నీకు పలానా సమస్య ఉంది ఆయుష్ తక్కువగా ఉంది గురువారం చేసుకో ఆరోగ్యం బాగాలేదు ఆదివారం చేసుకో అభిషేకం చాలా చక్కగా వివరించారు సో మచ్ చూసారు కదండి మరి అంటే ఏ సమస్యకి ఎలాంటి ఫలితం ముఖ్యంగా కార్తీక మాసంలో మనం ఆచరించవలసిన విధి విధానము అంటే ఎలాంటి సమస్య ఉన్నవారు ఏ రోజున ఏ అభిషేకం చేయాలి దీనికి సంబంధించి పూర్తిగా చక్కగా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు సంప్రదించాలి గురుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం